ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం డాక్టర్ శ్రీరామకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాసెస్ గురించి చాలా మంది అడుగుతున్నారండి. ఒక్కసారి క్లారిటీ ఇస్తే 2024లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? 2024లో మనకు ఫిబ్రవరి నుంచి ఉన్నాయండి. జనవరిలో మనకి దుబాయ్ అక్కడ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనం క్లాసులు పెట్టుకున్నాం. అక్కడ 4 ఫిబ్రవరి విజయవాడ అండి. మనకు 18 ఫిబ్రవరి వైజాగ్లో ఉంటుంది క్లాసు, 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుంది, అలాగే 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. ఈ ఫిబ్రవరి క్లాసెస్ అండి. అలాగే మనకి మార్చిలో 3వ తారీఖు బెంగళూరులో ఉంటుంది, అలాగే 10వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది, 31వ తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా క్లాసు మీరు ఎంత వీలెత్తుందో ఎన్రోల్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ శ్రీరామకృష్ణ స్వామి గారు. నమస్కారం. 570 మనీ మంత్ర వీడియోలో చాలా నీట్గా మీరు విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే మనం కళలు కనాలి అని అంటే దాన్ని సహకారం చేసుకోవాలి అనుకుంటే దాని మీద ప్యాషన్ డెఫినెట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మార్చుకోవాలి. మార్చుకోవాలంటే అంతే డెఫినెట్. ష్యూర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్డ్స్ అండి. అంటే కొంతమంది కొన్ని విషయాలు చెప్పేటప్పుడు అర్థం విలువే మారిపో అదే కొన్ని విలువలు కూడా మారిపోతాయి. ఆ ఓడ్కి అంత పవర్ ఉందా అనేటువంటిది. సో మన సబ్జెక్ట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి మాత్రం అది ఒక బూస్టింగ్ లాంటి ఓడ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తాను, డబ్బు సంపాదించాలని కనుక ఉందా? ఉంటే సరిపోతుంది. ఎందుకంటే డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది కదా. ఎవరికైనా డబ్బు వద్దనుకుంటాడు, డబ్బు చేయదు కాదు కదా. అందరు సంపాదించాలని ఉంటారు. అంటే సంపాదించడంలో అది మీకు ఒక వ్యసనంగా మారాలి, అది మీ జీవితంలో ఒక భాగం కావాలి. ఎంతవరకు ఇది ఇది కూడా ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్తారు, ఆ డబ్బు సంపాదించడం అనేది వ్యసనంగా మారద్దు. దానివల్ల ఏమవుతుందంటే ఎన్నో అనర్థాలని కొని తెచ్చుకుంటారు. అవన్నీ మనం మాటలు లేని ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ మాటలు లేని దాని కాదు, మన సబ్జెక్టులో మాటలు లేవు. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ఎంతైనా ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఎలా ఉండాలంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక 6 నెలలు పెట్టుకోండి, లేదా ఒక 1 ఇయర్ పెట్టుకోండి, ఓకేనా? అది తప్ప వేరే ఆలోచన ఉండదు. అది తప్ప వేరే ఆలోచన ఉండదు, ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు నేనేం తిన్నారని ఎవరైనా అడిగారు మీకు తెలియదు. ఎస్, నాకు చాలామంది అడుగుతారు చాలా రకాలుగా, ఏమండి ఎప్పుడు మీరు ఎక్కడ వెళ్తారు, ప్రోగ్రామ్ ఎక్కడుంది, ఇవన్నీ అడుగుతారు. నాకేం తెలియదు, నిజంగా కూడా తెలియదు. ఎందుకంటే చూసుకునే వాళ్ళు అందరు ఉన్నారు. దాంతోపాటు నా ఆలోచన నిరంతరం సబ్జెక్ట్ని బయటకు తీయాలి, ఎంత వీలైతే అంతా మనం స్ప్రెడ్ చేయాలి. ఈ ఆలోచన తప్పదు. ఎందుకంటే ఇది ఇది తప్ప ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. మనం ఇంతకు చెప్పుకున్నాం పోస్ట్ ఎయిట్ అని ఒక మానసిక స్థితి అనేది ఎలా ఉంటుంది అనేది. అవును. కాబట్టి అలాగే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలంటే మీరు చేస్తున్న పని తప్ప ఇంకా వేరే దానికి పోవడానికి లేదు. ఎందుకంటే పోస్ట్ ఎయిట్లో మనం చెప్పుకున్నాం, ఒక 10 సంవత్సరాలు ఒకే ఏకంగా దాని మీదే మనం దృష్టి పెట్టడం, లేదా ఒకే పని మీద దృష్టి పెట్టడం, ఓకేనా? అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది వ్యసనంగా మారుతుంది. ఎప్పుడైతే వ్యసనంగా మారుతుందో అది లేకుండా మీరు ఉండలేరు. ఇప్పుడు నా దగ్గర చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారండి. నాకు స్టార్టింగ్లో ఏమీ లేదు. తర్వాత నేను మన సబ్జెక్టులో ఏంటంటే క్లాస్లో కొన్ని టేబుల్స్ అవి చెప్తుంటాం, ఎక్సలెంట్ టేబుల్ ఒకటి. దాంతో ఏంటంటే జస్ట్ మీరు ఖాళీ ఉండరు ఎప్పుడు కూడా, ఓకేనా? కేవలం మీ టార్గెట్ మాత్రం మీకు కనిపిస్తుంది. అర్థం? ఇప్పుడు మన సబ్జెక్టులో ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. ఆ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు, ఓకేనా? అది ఎలా ఉంటుందంటే మీకు అసలు నిద్రపోనివ్వదు, పడుకోనివ్వదు. మీరు హాయిగా పడుకున్న ఆలోచన తప్ప వేరేది ఉండదు. ఏ పని చేస్తున్నా అది మాత్రం మీ మైండ్లో ఉంటుంది. అంటే అది ఒక వ్యసనంగా మారిపోయింది. ఇప్పుడు ఒక వ్యసనం ఉంది, ఆ వస్తువు తీసుకోకపోతే ఆ మనిషికి పిచ్చి పిచ్చి అయిపోద్ది. అలాగే ఈ టేబుల్ని వాడు వదిలిపెట్టాడు, ఒకసారి ఇక్కడ పట్టుకుంటే ఆ టేబుల్ని వదిలిపెట్టాడు, అదేమైపోయింది, వ్యసనంగా మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా కూర్చొని దానికోసం మీరు ప్రయత్నం చేస్తారో అది రావడం మొదలైన తర్వాత నీకు నమ్మకం ఏర్పడుతుంది. అవును. అర్థమైందా? ఓ ఫస్ట్ నుంచి మనకి కొద్దిగా 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 రావడం అనేది స్టార్ట్ అయింది. ఒక 15 నెల రోజుల్లో ఇప్పుడు దానికి వ్యసనంగా మారిపోయాడు మనిషి, దానికి వ్యసనంగా మారిపోయాడు. ఎప్పుడు నువ్వు వద్దన్నది వస్తుంది, ఎందుకంటే నువ్వు దాన్ని వదలలేవు కదా, వ్యసనంగా మారిపోయినావు కదా. అవును. డబ్బు కూడా మీకు అలా మారాలి. అది ఎప్పటివరకు? మీ టార్గెట్స్ అన్నీ కన్వర్ట్ అయిపోయి, మీ అప్పులన్నీ తీరిపోయి, ఓకేనా? ఒక స్థిరత్వం అంటే ఒక స్టెబిలిటీ అంటే మళ్ళీ మిమ్మల్ని ఎవడు కూడా సవాల్ చేయడానికి లేదు, ఎవడు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఎవడో ఫోన్ చేసి ఆ డబ్బులు పంపిస్తా అడుగు, అది ఉండద్దు. ఇక మనం అవి లైఫ్లో అయినా తెలుసుకోలేదు. అర్థమైందా? మనం ఒక మాట చెప్పుకున్నాం, అన్ని రకాల డబ్బులు, అన్ని రకాల బిల్లులు సమయంలోపు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞత.
దానికి నువ్వు బదులు అయిపోయి ఉన్నావు కదా, అందిన తర్వాత నీకు ఈ ఆన్సర్స్ కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ రావు కదా. అది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు దాని గురించి ఆలోచించే అవసరం లేదు. అంటే ఆ వ్యసనం అలవాటు అయిపోయింది, దాని ద్వారా డబ్బు వచ్చేసింది, డబ్బుకు సంబంధించి వ్యసనంగా మార్చుకోవాలని చెప్తున్నాను. వ్యసనం అంటే మళ్ళీ వేరేది కాదు, డబ్బు మీకు వ్యసనంగా మారాలి. ఇంతవరకు మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, మీ అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి, ఇప్పుడు మీకు డబ్బు అనేది కనిపిస్తుంది. అది కనిపిస్తున్నప్పుడు ఇంకా ఆనందం అనేది మీకు వస్తుంది, ఇంకా సంపాదించాలనే ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ టార్గెట్ పెట్టుకున్నారో టార్గెట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీరు దాని గురించి మర్చిపోండి. మీరు డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ చాలామంది కూడా నా ఫాలోవర్స్ అలే డబ్బు గురించి ఆలోచించారు, కేవలం పని గురించి ఆలోచిస్తారు, లేదా రిలాక్స్ అవుతారు, లేదా టూర్లు వెళ్ళిపోతారు, ఎంజాయ్ చేస్తారు అంతే. డబ్బు ఆటోమేటిక్గా అది రావడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఒకసారి స్విచ్ ఆన్ చేశారు వాటర్ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఆ ఫ్లో అలా ఉంది. ఆ స్విచ్ ఆన్ చేసేంతవరకు మీ పని అర్థమైందా? కాబట్టి దాన్ని వ్యసనంగా మార్చుకోండి. అలా మార్చుకోవడంలో ఏమవుతుందంటే మీకు నిద్ర పట్టదు, ఓకే, ప్రశాంతత ఉండదు, ఏముండదు, కానీ డబ్బు మాత్రం వస్తూనే ఉంటుంది ఒక లిమిట్ వరకు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పేదానికి తప్పేం కాదు. నేను ఏం చెప్పాను ఇంతకుముందు కూడా వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు డబ్బు అనేది బోరు కొడుతుంది. అంటే అన్నీ తీరిపోయినాయి, ఒక 10 లక్షలు వచ్చినాయి మీ దగ్గరికి, ఖర్చు పెట్టడానికి ఏం చేయాలో మీకు అర్థం కాదు. ఎందుకంటే అన్నీ అయిపోయినాయి, మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ 10 లక్షలు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏమైతే ఇది బోర్ వస్తుంది, అర్థమైందా? ఈ 10 లక్షలు ఖర్చు పెట్టేలోపు ఇంకో 10 లక్షలు వస్తాయి, అర్థమైందా? ఆ తర్వాత ఇంకో 10 లక్షలు, ఇప్పుడు ఇవి ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి వీటి కోసం ఏం చేస్తారంటే కొన్ని హ్యాబిట్స్ పెట్టుకోండి. ఒక చిత్రలేఖనం కావచ్చు, లేదా ఒక వరల్డ్ టూర్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా కావచ్చు, మీరు ఏదైనా సరే ఏదైనా పెట్టుకోండి. ఆ బోర్ వచ్చేదాకా ఆగండి, ఆ బోర్ వచ్చేదాకా మాత్రం దాన్ని వ్యసనంగా పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు బోర్ వస్తుందో అప్పుడు దాని గురించి ఆలోచించడం మానేయండి. ఆటోమేటిక్గా డబ్బు అనేది ఒక ధారగా మీ జీవితంలోకి ప్రసన్నం చేయబడుతుంది. ట్రూ సార్. అంటే మీరు మాట్లాడుతుంటే రకరకాల ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి నాకు. ఎస్, బాహ్య ప్రపంచంలో మనం బతికేటప్పుడు అన్నీ జనరల్గా మనకు ఆకలి వేసినప్పుడు ఫుడ్ వైపు చూస్తే అది తినేంత వరకు మనకు ఆకలి తీరదు, పైగా అది ఎక్కడుందో మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో సింపుల్గా చెప్పాలి అంటే కొంత వ్యసనంగా మారిది ఒక ఇన్సానిటీలో దొరికితే చాలు తినేద్దాం అనేటువంటి మోడ్లో ఉన్నాం ఆకలి ఉన్నప్పుడు. అలాగే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో డబ్బు అనేది ఎక్కడుందో అది పట్టుకోవటం అది కూడా ఒక వ్యసనంగా, అంటే సంపాదించాలి అంటే దాని ఆకలి విలువ కూడా తెలియాలి, అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. చాలా ఇప్పుడు మీరు ఒక గురువు గారిని తీసుకోండి, ఒక పీఠాధిపతి ఉన్నారు, లేదంటే ఒక ఆశ్రమం ఉంది, ఒక గురువు గారు ఉన్నారు, ఆశ్రమంలో 1-2 మంది ఉంటారు, ఎంతోమంది వస్తారు, పళ్ళు తీసుకొస్తారు, స్వీట్స్ తీసుకొస్తారు, రకరకాల పదార్థాలు తీసుకొస్తారు. పాపం ఆయన ఏమైనా తింటాడు, ఆయన ఏమి తినడు. ఒకప్పుడు ఆయన కూడా ఆకలి ఏడ్చిన వాడు, ఓకేనా? నేను ఏడ్చిన వాడు ఈరోజు సత్యాన్ని తెలుసుకొని ఆ విశ్వంతో అతను మమేకమై తన కావాల్సిన పొందడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఆయన జీవితం పరిపూర్ణం అంటే ఫుల్ఫిల్ అయిపోయింది. ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత చూస్తాడు అంతే, దాన్ని తినడు ఆయన. వాళ్ళు ఎంత తింటారు ఇంత తింటారు, మీరు చూడండి. ఏ గొప్ప ఒక మంచి ఒక ఆశ్రమంలో ఉన్నట్టు ఒక గురువు గారు కానీ లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఇంత తింటారు. మిగతా అంతా ఏం చేస్తారు, పంచుతారు. అంటే నీకు డబ్బు రావడం వల్ల, నీ కోరికలని ఫుల్ఫిల్ కావడం వల్ల, నువ్వు పరిపూర్ణుడు అయిన తర్వాత ఇవ్వాలనే మనస్తత్వం అనేది అలవాటు అవుతుంది. దానికోసమన్నా ముందు పరిపూర్ణుడు కావాలి. అందుకని ముందు డబ్బుని వ్యసనంగా పెట్టుకోండి, తర్వాత ఆటోమేటిక్గా మీరే ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. ఎప్పుడు మీ చేయి పైన ఉండాలి, కింద ఉండొద్దు. మీరు ఇందాక ఒక మాట అన్నారండి, ఒక గురువు కూడా అంతకుముందు ఏ ఆకలి కోసం అయితే తను తన పయనం కొనసాగించాడు, ఆ ఆకలి ఫుల్ఫిల్డ్గా యూనివర్స్ ఇచ్చేసిన తర్వాత ఇచ్చే స్థాయికి, అంటే ఈ స్థాయికి వచ్చేస్తారు. అది ఎందుకు వస్తుంది అని అంటే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆలోచన ఒకదాని మీద పెట్టడం వల్ల ఏదైనా సరే నేను ఇలా ఉండాలి అనేటువంటి తృప్తి కోసం అయినా సరే, ఆలోచనల తృప్తి కోసం అయినా సరే, మనిషి అదే తదేకంగా ఆలోచిస్తూ అవతల వైపే పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఆటోమేటిక్గా అదే దొరికింది ఆయనకి. ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్స్ దొరికితే తెలియదు, కానీ ఐ హవ్ గివెన్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా అది నేర్చుకోవాల్సిందే. ఇవాళ నేను మీ ముందు ఈ రకంగా కూర్చుంటాను అని అంటే ఆ రోజుల్లో నేను పరిగెత్తిన పరుగు వేరు, ఈరోజు మీరు ఆలోచన లేదు, ఇప్పుడు ఆలోచన ఫుల్ఫిల్ అయిపోయినా కదా.
అన్ని ఫుల్ఫిల్ అయిపోయి అన్ని సమకూరుస్తుంది విషయం, తనంతానే పునర్నిర్మించుకొని మనకేం కావాలో సమకూరుస్తుంది. ఎనీవే సార్, సబ్జెక్ట్ అంతా నేర్పించిందనే చెప్పాలి. ఇదే సార్ లైఫ్ స్కిల్స్లో, ఇవే జీవితం, జీవితంలో నేర్చుకోవాల్సిన ఏమైనా అని అంటే డబ్బు అన్నిటి పట్ల కృతజ్ఞతని నేర్పిస్తుంది, స్నేహాన్ని నేర్పిస్తుంది, ద్వేషాన్ని కూడా నేర్పిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది. కానీ మనం ఏది తీసుకుంటున్నాం అనేది పెద్ద పాయింట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీయా చరణ్ గారు.